हाय फ्रेंड्स इप्पुडु मन मोबाइल लो फोन पे गानी गूगल पे लो गानी रेंडु बैंक अकाउंट्स ऐड चेशारु अनुकोंडि ओकटि एसबीआई अयिते मरोकटि आंध्र बैंक अनुकोंडि रेंडु मी बैंक अकाउंट्स अयिते इप्पुडु मनं एसबीआई लो उन्न अमौंट नि आंध्र बैंक लोकि ट्रांस्फर चेयालि चाला मंदि मनी वेरे वाळ्ळकि सेंड चेसि रिटर्न वेयिंचुकुंटारु अला काकुंडा मनमे मन बैंक कि सेल्फ ट्रांस्फर चेसुकोवडं एलागो ई वीडियोलो चूपिस्तानु చూపించే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫోన్పే అనేది ఓపెన్ చేశాను ఫోన్పేలో మనకి ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇక చూడండి టూ కాంటాక్ట్ టూ అకౌంట్ టూ సెల్ఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ एयरटेल पेमेंट्स बैंक चेक चेद्दाम చూడండి ఫ్రెండ్స్ 45 పైసా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఎస్బీఐ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేద్దాం త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్బీఐలో సో ఇప్పుడు నేను ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటానో సెల్ఫ్గా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టూ సెల్ఫ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ టూ సెల్ఫ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి నాలుగు బ్యాంకులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడు నాకు ఏ అకౌంట్లోకి మనీ కావాలి ఇప్పుడు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లోకి మనీ అనేది నేను సెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎస్బీఐ నుంచి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లోకి మనీ రావాలి సో ఇప్పుడు నేను ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కింద ఇది ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఫ్రెండ్స్ కింద చూసుకుంటే మనకి డెబిట్ ఫ్రమ్ ఎస్బీఐ నుంచి నాకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నేను సెలెక్ట్ చేసుకున్నది ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ డెబిట్ అయ్యేదంటే ఎస్బీఐ నుంచి డెబిట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసేసి సెండ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి యూపీఐ పిన్ ఎంటర్ చేయమంటుంది చేసిన తర్వాత మనకి 10 రూపీస్ ట్రాన్స్ఫర్ టు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇందాక చూపించారు కదా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో 45 పైసలే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ 10 రూపీస్ 45 పైసా వచ్చాయి కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మళ్ళీ నేను టూ సెల్ఫ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి నాకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్బీఐలోకి అమౌంట్ రావాలి 10 రూపీస్ సో ఇప్పుడు నేను ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని డెబిట్ ఫ్రమ్ అంటే ఏ బ్యాంక్ నుంచి డెబిట్ కావాలి సో ఇప్పుడు నేను ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ క్లిక్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ 10 రూపీస్ ఇందాక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వేసాను కదా మళ్ళీ రిటర్న్ నా బ్యాంక్ వేసుకుంటున్నాను ఎస్బీఐకి సెండ్ మీద క్లిక్ చేయండి చూడండి మళ్ళీ ఎస్బీఐకి అమౌంట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు నెక్స్ట్ గూగుల్ పేకి వెళ్దాం ఫ్రెండ్స్ సేమ్ గూగుల్ పేలో కూడా సేమ్ ప్రాసెస్ చూడండి మనకి న్యూ పేమెంట్ అని కనిపిస్తుంది కదా న్యూ పేమెంట్ మీద క్లిక్ చేయండి ఇది గూగుల్ పేలో ఫ్రెండ్స్ న్యూ పేమెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫోన్ నెంబర్ యూపీఐ ఐడి ఆర్ క్యూఆర్ అలాగే సెల్ఫ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కింద డిపాజిట్ ఇన్ టు
ఎస్బీఐ నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు అలా కాకుండా నేను ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎస్బీఐ, ఓకే డిపాజిట్ ఫ్రమ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటుంటే మనకి బ్యాంక్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్ఎం ఆర్ కనిపిస్తుంది కదా, ఆర్ఎం ఆర్ మీద క్లిక్ చేస్తే మనకి బ్యాంక్స్ అనేవి చూపిస్తుంది. ఎస్బీఐ నుంచి నాకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి. సో ఇప్పుడు క్లిక్ చేయండి, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను, పైన ఎస్బీఐ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లోకి అమౌంట్ వస్తుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి చూడండి 10 రూపీస్, మీ ఇష్టం ఎంత ఉంటే ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ నౌ, ట్రాన్స్ఫర్ నౌ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎస్బీఐ నుంచి డిపాజిట్ ఇంటూ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో డిపాజిట్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ నౌ, పర్మిషన్స్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తున్నాను. పేమెంట్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది మనకి. సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, 2 నా బ్యాంక్ అకౌంట్స్ ఏ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, గూగుల్ పేలో అయినా సరే ఫోన్ పేలో అయినా సరే. వేరే వాళ్ళకి మనీ సెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వేసుకోకుండా మనమే సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.